देश भौतिक विकास जो विज्ञान जो क्रे मंदल कंप्यूटर जो अनेक सौकर्यानाई इवीं भौतिक परम विकास आध्यात्मिक परम विकासा की मन रिलीजियस इंफ्रास्ट्रक्चर प्रोग्राम चेयर ग्राम में सिमेंट रोड वैसे अभी भौतिक विकास ग्राम में अर्चक ग्राम में वेद पंडित देश में एवरना रईतु विन वेयर मन नड़चूत अगर रैत अंटे आवु रेंडु दूडल कलिंदी अदि कमल पल्लागा अदि दोषमा परिहारं चेयालनि अडिगारु अंटे आकांक्ष उंदि अक्कड प्रजल मध्यलो आकांक्ष उन्नदि ई आकांक्षकु पूर्ति चेसे दानिकि सप्लै कावालि दानिकि सिविल सप्लै इवन्नी चेस्तां मनं धर्मं सप्लै चेयडानिकि आसक्ति शक्ति सामर्थ्यालु उंडे संदर्भ समयानी चूसी सरिगा उपदेश मंची मैन पवर तैयार चेयाली गुड़ी चला उ मन देश में गुड़ी उन्ई चर्च जो एवर चेत आ गुड़ उ अधिकार प्रजल चेत उ सरकार चेत उ इला उ अभी जो विवाद अदी का प्रजक आसक्ति उदो गवर्नमेंट गुड़ी వాళ్ళ గుడి వీళ్ళ గుడి అని కాకుండా మన భగవంతుడు మన శాస్త్రము మన తరతరాలుగా మనం పూజిస్తున్న ఈ దేవాలయం అనే ఒక నమ్మకం ఉండాలి అందుకని ఈ ధర్మ ప్రచారం కోసరము నాలుగు విషయాలు చేయాలి ఒకటి ధర్మ జ్ఞానం నాలెడ్జ్ ఎలా స్కూల్స్ ఉన్నాయో అలా ఫుల్ టైం పార్ట్ టైం స్కూల్స్ ఉండాలి ప్రజలందరికీ కూడా ఒక హిందూగా మన తత్వం ఏమి ఇప్పుడు ఆయన చెప్పారు ఈ స్వాగతంలో పర్యావరణం అది ఇది అని చదివారు అలా ధర్మ జ్ఞానం గురించి అందరికీ తెలపడానికి ఒక ప్రయత్నం ఉండాలి నాలెడ్జ్ పార్ట్ రెండవది ధర్మ ఆచరణ ఇప్పుడు ఈనాటికి ఆంధ్రదేశంలో అంటే ఇక్కడ అక్కడ రెండు కలిపే ఆంధ్రదేశంలో ఆచరణ చేసే వాళ్ళు ఉంటారు మౌనము ధ్యానము తపస్సు నదీ స్నానము అన్నదానం చేసేవాళ్ళు అంటే వాళ్ళు బయట చెప్పుకునేది లేదు కానీ అంతర్వాహినిగా అంటే గంగా యమున బయట కనిపిస్తుంది సరస్వతి అది గుప్తంగా ఉంటుంది అలా గుప్తంగా ధర్మం చేసేవాళ్ళు ఉన్నారు అంటే కొన్ని విషయాలు ఇంకా ధైర్యంగా చేయడానికి ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అవ్వాలి అది ఒకటి విషయం ఉంది ధర్మ జ్ఞానం ధర్మ ఆచరణ మూడో విషయము ధర్మ ప్రచారం ఇలా వేదిక లలిత కళాతోరణము మైకు లైటు పరిమిత చేర్లు ఇవన్నీ పెట్టి ఈ చేర్లు పెడతారు దీనికి చేర్లు పెట్టాలి అమెరికాలో చేర్లు అని పెడతారు ఇన్ని కోట్లు అన్ని డాలర్స్ అని పెడతారు ఈ చేర్లు పెట్టితో పాటు మన చేర్లు కూడా పెట్టాలి ఫౌండేషన్స్ పెట్టాలి ఈ ధర్మం పాతకాలంలో ఎలా జమీందారులు రాజులు సంస్కృత పాఠశాల కృష్ణా గోదావరి తీరంలో ఏమి ఎలా చేశారో ఇక్కడ కూడా ఎలా చేశారో ఈ ధర్మపురి మంతని ఇలాంటి ఊళ్ళో ఎలా చేశారో అలా ఫౌండేషన్స్ కూడా గైర్ రాజనీతిక్ అంటే రాజకీయం అది వ్యక్తిగతమైన ప్రజల యొక్క స్పందన చేత అనేక నిబంధనలు ఉంటారు నిబంధనం ఆ కాలంలో శిలాశాసనంలో నిబంధనం ఉంటారు అలా ఎండోమెంట్స్ చాలా క్రియేట్ చేయాలి ధర్మ ప్రచారం చేయాలి అది మూడోది నాలుగోది ధర్మ జాగృతి ధర్మ జాగృతి అంటే అవేర్నెస్ ఏదో గొప్ప పనులు జరుగుతుంది అనుకోండి దేశం యొక్క సీమ రాజ్యంలో ఏదో ఒక పని జరిగింది ఇప్పుడేదో మధ్య దేశంలో మధ్య రాష్ట్రంలో ఒక గొప్ప పని జరిగింది ఇలాంటి మంచి పనులు జరగాలంటే ధర్మ జాగృతి అనేది అవసరం దానికి అవేర్నెస్ అనేది అవసరం అందుకని ఈ నాలుగు విషయాలు ధర్మ జ్ఞానం ఎడ్యుకేషన్ సెంటర్స్ దానికి ప్రజలందరికీ కూడా
ధర్మ పరిచయం చేయించారు. వాళ్ళు మహావిద్వాంసులుగా మహామహోపాధ్యాయుగా శాస్త్రరత్నాకరంగా రావటం అనేది వేరు. ప్రజలందరికీ కూడా మన చరిత్రం అంటే వాల్మీకి అంటే ఎవరు, కాళిదాసులు అంటే ఎవరు, ఈ కవులు అంటే ఎవరు, తెలుగు సంస్కృత సంబంధించిన అని చెప్పి మొదట్లో ప్రాకారం కట్టాలి, తర్వాత గర్భగుడి. ముందు కాలంలో గర్భగుడి కట్టి ప్రాకారం కట్టారు. ఇప్పుడు ప్రాకారం కట్టి ఒక ప్రకారం ఒక సిస్టమ్ తయారు చేసి తర్వాత గర్భగుడిని మంచిగా చూసుకోవాలి. అందుకని ప్రహరీ అంటారు పోలీసు వాళ్ళకి, కొందరు అక్కడ నేపాల్లో ప్రహరీ ఏదో చెప్తారు. అలా ఇప్పుడు ప్రహరీ కట్టాలి, మనం ప్రహరీ అనే దాన్ని కట్టాలి. దానికి అందరూ కూడా ఒక సీఎంపీ ఉండాలి. ఒక అధికారం కోసం సీఎంపీనే ఉంటుంది, కానీ సేవా కార్యక్రమానికి సీఎంపీ కావాలి. కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది అందరూ ఇప్పుడు కూర్చున్నారు. వివిధ రంగాల్లో చేరిన వాళ్ళందరూ ఇక్కడ పత్రకారులు, వ్యాపారులు, అధికారులు, ఈ విద్యారంగంలో పనిచేసే వాళ్ళందరూ ఒక సభలో కూర్చున్నారు. అలా అందరూ కూడా ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని పోషించాలి, విద్యని రక్షించాలి, విద్యాంశాన్ని పోషించాలి. దానికోసం మన వేద విద్య అనేది ఇప్పుడు పూర్తిగా దొరకటం లేదు. ఉన్న కొంత దొరికిన విషయాలను బట్టి మనం ఇంత ప్రయత్నం చేస్తూ మన స్వామివారు ప్రారంభించిన ఈ ఉద్యమం ఈరోజు ఇంత గణపాఠి, ఇంత విద్యారంగం, ఇంత సంరక్షణ గణపాఠి వీళ్ళు చూస్తున్నాము. వారు దానికోసం నిరంతర ప్రయాసం చేసిన యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విత్తనం వారు వేసింది, ఇప్పుడు వాటిలో అన్నం బియ్యం అయ్యాన్ని మనం చూస్తున్నాం. అందుకని చెప్పి ఆ ప్రయత్నం, వారి సత్సంకల్పం, వారి యొక్క ప్రయత్నం, వారి యొక్క పథకాలు, వీటి యొక్క ఫలితాన్ని 50-60 సంవత్సరం ముందు వారు ప్రారంభించిన విషయాల యొక్క ఫలితాన్ని మనం చూస్తున్నాము. ఈ విషయాన్ని రాబోయే తరానికి మనం మంచి క్వాలిటీతో ఇవ్వాలి. ఈ క్వాలిటీ గురించి మనం అనుకునేది విషయం వేరు, ఈ క్వాలిటీ అనేది కూడా వేరు. అది ఈ క్వాలిటీ కన్నా మనం ఆ క్వాలిటీకి పెంచాలి. పాతకాలంలో ఎంత తపస్సు, ఎంత ధ్యానము, ఎంత త్యాగము, ఎంత సేవ, ఎంత ప్రేమ, ఎంత సాత్వికత. ఈ దేశం అనేది సాత్విక భూమి, అందుకని ఈ భూమి యొక్క గౌరవాన్ని, పవిత్రతని కాపాడటానికి, దాంతోపాటు ఈ భూమి యొక్క వాస్తవమైన విస్తారాన్ని కాపాడుకోవటానికి, ఇవన్నీ కాపాడడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఆ సేతు సీతాచలం అంటారు. కాశ్మీర్లో కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ సంవత్సరము, అంటే 10 సంవత్సరంగా జరుగుతున్నది, అంటే ఇప్పుడు 2 రోజులుగా కాశ్మీర్ ప్రచారం అయింది, కానీ ముందు నుంచి ఆయన ఈవోగా ఉన్నప్పటి నుంచే అప్పుడు సారు అలా ఇక్కడ నుంచి వేద పండితులు వెళ్ళి అక్కడ పారాయణం చేయబోతున్నారు, శంకరాచార్య హిల్లు అక్కడ. అందుకని మన దేశం వేదిక్ నేషన్, వేదిక్ నేషన్, మన దేశం అనేది వేదిక్ నేషను. నేషనలిజం అంటే వేదిక్ నేషనలిజం. అలా మన దేశంలో ధర్మకార్యం చేయటానికి లిబరలైజేషన్ అని అప్పట్లో తీసుకొచ్చారు. వ్యాపారం, అందరికీ ఉద్యోగాలు దొరకాలని లిబరలైజేషన్ పాలసీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఉండాలి మన దేశం ప్రబలంగా ఉండాలి, దానికోసము స్వదేశీ లిబరలైజేషన్ అని తీసుకురావాలి. ఈ హైదరాబాద్ పట్టణంలో శంకర జయంతి ఉత్సవం జరగబోతున్నది. 4, 5, 6 తారీఖు ఇక్కడ శంకర జయంతి ఉత్సవము. వేదం పూర్తిగా చదువుకున్న వాళ్ళు, పరీక్షల్లో ఉత్తీర్ణులైన వాళ్ళకి సర్టిఫికేట్లు, సన్మానాలు, కార్యక్రమాలు ఉన్నాయి. ఇక 7వ తారీఖు అంటే శుక్రవారం అయింది కనుక శంకర జయంతి, శనివారం ఒక మహాసభ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఈ మహాకుంభాభిషేకము, దాని తర్వాత 25వ తారీఖు ఉదయము ఈ వేద భవనం, వెంకటరామ ఘనపాటి గారు చాలా ఇక్కడ కృషి చేసి ఇంకా అనేక విద్యార్థుల్ని ఇక్కడ తయారు చేశారు. ఈ హైదరాబాద్ నగరంలో ముఖ్య వేద కేంద్రంగా అది ఉన్నది వేద భవనం.
వారి కొడుకు శ్రీరామ్ గణపాటి ద్వారా ఈ కొత్తగా ఈ కంచి కామాక్షం వారి గుడి కట్టబడి శంషాబాద్ పక్కన ఆ కుంభాభిషేకం ఉంటుంది. ఇంకా అనేక కార్యక్రమాలన్నీ ఉంటాయి. మొత్తానికి ఈ కుంభాభిషేకము దాని తర్వాత జరిగే అనేక సభా కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఈ కుంభాభిషేకం కోసమే ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరంగా కొంచెం అది కొంచెం సమయం కొంచెం అతీతమైందని చెప్పి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ కుంభాభిషేకము మన శంకర జయంతి ఉత్సవము ఇవన్నీ కూడా మంచిగా చేస్తూ ఈ భాగ్య నగరం అనేది ముందు నుంచే మన సనాతన ధర్మాల కోసం వేరు వేరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కలుసుకుని అంటే స్వరూపాన్ని మార్చేశారు. అంటే 50 సంవత్సరములో అక్కడక్కడి నుంచి వచ్చి 100 గుళ్ళైనా కట్టి ఇక్కడ అంత అందరూ కూడా అంత మంచి పనిచేసి ధర్మ ప్రచారం ఈ గత 50 సంవత్సరంలో ఘనంగా జరుగుతున్న ప్రదేశంగా ఈ భాగ్యనగరం అనేది ఉన్నది. అనేక వేద సభలన్నీ చేస్తున్నారు. అందరూ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధ సేవాభావంతో కేంద్ర నుంచి ఏమంటే గ్రాస్ రూట్ లెవెల్లో చేయాలి. అప్పుడే క్రాస్ రూట్కి వెళ్లకుండా ఉంటుంది మన ధర్మం. అందుకని కేంద్ర నుంచి మనం